షూటింగ్ స్కెచ్ లో డైరెక్టర్ గా చేసే మన భాస్కర్ ఈ రోజు యాక్టింగ్ చేయబోతున్నారు. డైరెక్షన్ వచ్చి ఇంకొకరు చేయబోతున్నారు. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరో ఈ కథ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ బాస్టర్ అలాంగ్ విత్ అస్ సమాపి. ఎవడో ఇక్కడి కింద బతకడం తప్ప మాకేం చేతు కదండి. నీ ఇప్పటి వరకు ఈడి కింద బతుడు ఇప్పుడు చచ్చాడు. ఈడి ప్లేస్ లోకి నువ్వు వస్తావా? ఆడి కాకపోతే ఈడు, ఈడి కాకపోతే నా అమ్మ మొగ్గుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే బోటుకు తల చెప్పిన బోటుకు బలవు. సముద్రంలోని కెరటాలు ఎరుపు రంగు పోసుకుంటాయి. ఒక్క అడుగు అదే కదా, కల్లోనే ఇలాంటివి జరుగుతాయి. ఏం చేస్తున్నారు? మీ డిక్షనరీలో లేని పదాన్ని వాడుతున్నారే, ఫస్ట్ టైం. చూడు, ఇండస్ట్రీలో నా టాలెంట్ ని గుర్తించేవాడు, నాలో టాలెంట్ ని బయటికి తీసేవాడు ఎక్కడొక్కడ పుట్టే ఉంటాడు. వాడు వస్తాడు, వాడు వచ్చిన రోజు నాలోంచి నటుడు బయటకు వస్తాడు. గెట్ అవుట్. మరి ఇండస్ట్రీలో ఇంత అమాయకం సరిపోదు. అలాగే తొక్కేశారు నన్ను. మిమ్మల్ని తొక్కాడు మెంట్ సార్. లోపల తీసిరా. అదే ఏంటి సబ్జెక్ట్? ఏంటి సార్? అంటే భయం వేస్తుంది సార్. భయపడకు, ఏం పేరు నీ పేరు? జస్ట్ ఎ మినిట్ సార్. నిమిషం అయింది చెప్పయ్యా. జస్ట్ ఎ మినిట్ సార్. నీ పేరు జస్ట్ ఎ మినిట్? నైస్ నేమ్ యార్. ఓకే, స్టోరీ? దీంట్లో స్టోరీ ఏం లేదు సార్. బేసికల్ గా మీరంతా మీరు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్. ఐ లైక్ దట్. ఎస్ సార్. ఎందుకంటే మీరు జబర్దస్త్ లో చేసే ఆ పర్ఫార్మెన్స్ లు ఏవైతే ఉన్నాయి సార్, నిజంగా నా బూతో నా భవిష్యత్ చెప్పానా? నన్ను ఎవడో ఒకటి గుర్తిస్తాడని చెప్పానా సార్? నాకు ఎంత కాల్తది అంటే సార్, ఒకప్పుడు కృష్ణ నాకు కాల్తది సార్. మీరు చేస్తుంటే మనం ఎవరితో చెప్పుకోవాలి? ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సార్ మీరు బయటకు వెళ్తే సార్ అమ్మాయిలు మిమ్మల్ని ఊపిరి తీసుకున్నవారు సార్, పడిపోతారు సార్ మీద. ఇలాంటి జోకులు మన సినిమాలో చాలా ఉంటాయి సార్. బ్లాక్ బస్టర్ తర్వాత కలుస్తా. వెళ్ళిపో డైరెక్టర్ గారు. ఐ వాంట్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్. దే నీడ్ ఆల్సో సార్. రేపు లొకేషన్ లో కలుస్తున్నా. వీడు మన ఇంటికి వచ్చినాడేనా సార్? సార్ సార్ గుడ్ సార్. ఎవడు ఇందాక ఎవడో ఫ్లోర్ లో గట్టిగా అరిచాడు, ఎవడమ్మాడు? నాకు నాయిస్ అంటే చాలా ఇష్టం ఉండదు. మెయింటైన్ సార్. పిలిపించండి హీరోయిన్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. సార్ సీన్ చూసుకున్నా సార్? చూసుకున్నాను. ప్రాంప్టింగ్ ఏ సింగల్ టేక్ ఆర్టిస్ట్ అయ్యా. కొంచెం ముందుకు రా. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను నేను ప్రేమించాను. నా మనసులో నువ్వు ఎప్పటికైనా సరే సార్. అంత అతి అయిపోతుంది. న్యాచురల్. ఓకే, రెడీ? యాక్షన్ చెప్పు. రెడీ సార్. కెమెరా లేవా సార్? కెమెరా లేదు సార్. సార్ కెమెరా లెక్క చేసేస్తా సార్. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ. ఎంతకన్నా తగ్గిస్తాడో నాకు అర్థం కాదు. ఇంకా తగ్గించాలా? కొంచెం తగ్గి న్యాచురల్ ఉండాలి నాకు. న్యాచురల్ అంటే నాకు అర్థం కావట్లేదు. డైలాగ్ ఏముంది? ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా బతకలేను. ఐ లవ్ యూ. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా బతకలేను. ఐ లవ్ యూ. యాక్షన్ చెప్పలేదు సార్. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నువ్వు లేకుండా ఉండలేను. ఐ లవ్ యూ. సార్, ఆర్టిస్ట్ మార్చండి.
క్లీన్ గా అండర్ ప్లే సార్ అండర్ ప్లే ప్లీజ్ యు కెన్ రెడీ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా ఉండలేను ఐ లవ్ యు కిందకు చూస్తున్నారు మీరు మీకు అర్థం కావట్లా సరిగ్గా చేయి ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా ఉండలేను ఐ లవ్ యు ఏ నెక్స్ట్ 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 రండి అడుక్కునేవాడు సార్ చట్నీ నేను చేస్తా సార్ అయ్యో బాబు బాబు బాధపడకు 10 రూపాయలు ఇంకా డల్ చేయి ఇంకా డల్ చేయి అరే దేనే లైటింగ్ అరా డల్ చేయడానికి డల్ డల్ అంటే కొట్టు డైరెక్టర్ గారి మర్యాద లేకుండా కొట్టు టై బాధపడకు బాబు 10 రూపాయలు ఇస్తా నెక్స్ట్ 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 అమ్మ చచ్చిపోయిన సార్ బాధపడాలి ఆ బాధపడు చచ్చిపోయావబ్బా ఇక్కడ కొడుకును వదిలేసి వెళ్ళిపోయావబ్బా అమ్మా అబ్బా బ్లాక్ అండ్ వైట్ పర్ఫార్మెన్స్ లా కొద్దు చిన్న ఐబ్రోస్ డౌన్ ఐబ్రోస్ డౌన్ చిన్ డౌన్ చిన్ డౌన్ చిన్ డౌన్ నోస్ డౌన్ నోస్ డౌన్ నోసా yes here you are action అమ్మా చచ్చిపోయావమ్మా ఏం చేస్తున్నారు నువ్వు అరే మా ఆవిడ శపథం చేసి వచ్చారా పర్ఫార్మెన్స్ అని ఒక్కో పర్ఫార్మెన్స్ చేస్తున్నా నువ్వు నీకు అంత అండర్ కావాలి కూల్ కమ్ ఆన్ అమ్మ చచ్చిపోయావా నిన్ను వదిలి నేను ఉండలేను వెళ్ళు వెళ్ళు సార్ అయిపోయింది సార్ సీన్ సార్ క్లైమాక్స్ సార్ నీకు మ్యారేజ్ సెటిల్ అవుతుంది నన్ను వదిలేని చెప్పాలి రాజు మన ప్రేమను పడిచిపో రాజు నువ్వు వేరే పెళ్లి ఎంత మందిని మర్డర్ చేస్తారు ఇప్పుడు సెటిల్ గా ఉన్నారు సెటిల్ గా ఉన్నారు సెటిల్ ఎవరు అన్నారు రా బాబు నీకు సరికి చెయ్ కెమెరా యాక్షన్ రాజు నువ్వు ఓపుక నల్లి నేను ఎందుకు గాని అడు దొబ్బుతాడు నన్ను వచ్చి శబాష్ 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 రెడీ కెమెరా యాక్షన్ రాజు మన ప్రేమను పడిచిపో నువ్వు వేరే పెళ్లి చేసుకో నేను కూడా చేసుకుంటా సూపర్ టేక్ ఓకే ఏం చేశానని రా ఓకేకి ఈ సీన్ లో మీ లవర్ చనిపోతుంది సార్ కింద పడుకుంటా సార్ మీ లవ్ చచ్చిపోయిందన్న విషయం మీ ఇంట్లో తెలియకూడదు వాళ్ళ ఇంట్లో తెలియకూడదని దాచుకుంటా సార్ లోపల కోపం బాధ బాధం దాచుకుంటా బాధం దాచుకుంటా కానీ ఆనందాన్ని వ్యక్తం ఆనందాన్ని వ్యక్తం చేయాలి ఎందుకంటే బయట ఎవరు తెలియకూడదు చించి ఆరేస్తాయి ఏం అడిగాను సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ నాకు ఏంటంటే అన్ని అన్ని నవరసాలు లోపల ఉండిపోయి ఒక కన్నీటి బొట్టు ఇక్కడికి వచ్చి ఆవిరైపోవాలి సార్ ఏంటి ఇక్కడికి వచ్చి ఆవిరైపోవాలా అరే నేను ఆర్టిస్ట్ అనుకున్నావా గ్రాఫిక్ డిజైనర్ అనుకున్నావా లేదు సార్ మన సినిమా టైటిల్ ఆవిరి ఎక్కడ జస్టిఫై అవుతుంది సార్ ఎక్కడ జస్టిఫై అవుతుంది సార్ సార్ వన్ మోర్ సార్ వన్ మోర్ రెడీ 3 2 1 కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ సార్ ఐస్ ఇమ్మంటారా సార్ ఒక నిమిషం లేక పైకి లేక వాట్ యు వాంట్ నువ్వు వితౌట్ మ్యూజిక్ చేసి చూపిస్తా నువ్వు చెప్పు ఎక్స్ప్రెషన్ ఒకటి రా ముందర నువ్వు లెన్స్ క్లోజ్ లో పెట్టరా చెప్పు బాధ చాలి అక్రోస్ అక్రోస్ భయం ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వరా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అంత టప్ప టప్ప చెప్పేసి ఎవరు చేయగలరు అంత గ్యాప్ లో ఆడియన్స్ కూర్చోరు సార్ సీట్ లో ఒక్కొక్కరు బయటికి నువ్వు డైరెక్టర్ వేనా ఎస్ సార్ నువ్వు డైరెక్టర్ తో చేసి చూపించరా నేను చేస్తా చూడరా రెడీ సార్ రెడీగా రెడీ సార్ ఏం చేయమంటావు మరి ఇప్పుడు ఆర్టిస్ట్ మార్చండి ఆర్టిస్ట్ మార్చం కొడితే సినిమా సరోజా గారి అనిపించింది
మధ్యకాలంలో అన్ని స్కిట్ లో భాస్కర్ అందరి దగ్గర తిట్టించుకోవటం స్టార్ట్ చేశాడు. ఏంటో వర్కౌట్ అవుతుందన్న శ్రీను గారి టాలెంట్ అది. నువ్వే నవ్వేసుకుంటున్నావు అండి తిడుతుంటే కొడుతుంటే. కానీ చాలా ప్లస్ పాయింట్ మీకు సీన్ రావటం. సో మంచి స్క్రిప్ట్ రాయటమే కాదు దానికి కరెక్ట్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా సూపర్ బాగుంది. మంచి స్క్రిప్ట్ అండి క్యారెక్టరైజేషన్ ని కరెక్ట్ గా ఎలివేట్ అయింది. బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్.